తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువకులం పాదయాత్ర ద్వారా మహిళలు రైతులు యువకులు ప్రతి ఒక్కరితో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఎలా న్యాయం చేస్తామనేది కూడా లోకేష్ తెలపడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. యువకులం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి నారా లోకేష్ కి సంఘీభావం తెలిపారు. స్థానిక పెట్రోల్ బంక్ నుంచి బీసీ కాలనీ వరకు పాదయాత్రగా ర్యాలీ చేశారు. స్థానిక వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం బీసీ కాలనీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమను ఎలా దాటుదాడు అని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలికారని అయితే అన్ని వర్గాలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి ఎలా న్యాయం చేస్తామో చెబుతూ నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుందని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్, ఈపూరు మునిరెడ్డి, స్థానిక నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, రమణయ్య, షేక్ అలిమత్తు, దండు శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి దుమ్ము రేపాడు. 200 రోజులు పూర్తి చేశాడు. 2720 కిలోమీటర్లు నడిచాడు నిన్నటికే. ఆయన యాక్చువల్గా 400 రోజులకి 4000 కిలోమీటర్లు అయితే 200 రోజులకి 700 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడిచాడు. హీరో అనిపించుకున్నాడు. మొత్తం రాయలసీమ ఎంత దాటుతాడో చూస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. మంత్రులు ఎమ్మెల్యేలు రౌడిజం చేస్తామన్నారు. అయిపోయింది. వాళ్ళు ఏమి ఎంట్రుక కూడా కదిలించలేకపోయినారు. హీరో అనిపించుకున్నాడు. ప్రజలతో కష్టనష్టాలు షేర్ చేసుకున్నాడు. జస్ట్ ఏదో వాకింగ్ చేసి ఇన్ని కిలోమీటర్లు ఫ్యాషన్ షో లాగా చేయలేదు. జనంతో మింగిలైపోయినాడు. రైతులతో మహిళలతో అందరితో కలిసి షేర్ చేసుకున్నాడు. వాళ్ళ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఈ ప్రభుత్వం దోపిడీ అరాచకాలు అన్యాయాలని మొత్తం బుక్లో రాసుకున్నాడు. వాళ్ళ మనం అధికారంకి వస్తే ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ సమస్యలు ఏమి పరిష్కారం చేయాలా, మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో కూడా చెప్పినాడు లోకేష్ బాబు. ఆ సందర్భంగా ఈరోజు ముత్తుకూరులో ర్యాలీ చేసి పార్టీ కార్యాలయం మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ ఉండే సోదరులందరికీ ఒక మాట, నా వెనక ఉండే వాళ్ళందరికీ ఇటు నా వెనక పెట్టండి, నేను ఎక్కడికి పోతే అక్కడికి రండి. మోటార్ సైకిల్ అయినా కార్లైనా నేను వెళ్తున్నాయి.